వెళ్ళిపోతూ ఉండేటప్పుడు, నాయన అప్పుడప్పుడు ఏకాంతంగా మీరు వస్తూ ఉండండి అని చెప్పారు శారదానంద స్వామికి శిష్యు, అంటే రామకృష్ణానంద స్వామికి. వారికి ప్రతి గురువారం కాలేజీకి సెలవు, అందు గురువారంలో తప్పకుండా పోయేవారు. ఒకరోజు రామకృష్ణ పరమహంసను కలవడానికి వారు దక్షిణేశ్వర ఆలయానికి పోయి పడవ దిగుతూ ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఎక్కడికో బయలుదేరిపోతున్నాడు. వెంటనే వెళ్ళి పిలిచి, మణిమల్లి ఇంట్లో ఈరోజు భగవత్ సత్సంగం జరుగుతుంది, మీరంతా రావాలి అని వారికి ఆ అడ్రస్ ఇచ్చి అక్కడికి రమ్మని చెప్పి పంపుతారు, చెప్తారు. శారదానంద స్వామి తన స్నేహితులతో కలిసి మణిమల్లికి ఇంటికి పోతారు. ఆ ఇంట్లో ఆయన ఒక అద్భుతమైన దృశ్యం చూస్తాడు. అది రామకృష్ణ పరమహంస తన గ్రంథంలో చాలా చక్కగా వివరించారు. దాని సారాంశం ఏమిటంటే, ఒక మహాత్ముడు భక్తి పారవశ్యములో పాటలు పాడుతూ నృత్యం చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఆ ఆనందములో, దివ్యానందములో ఆయన అడుగులు వేస్తూ ఉంటే అదంతా కూడా ప్రశాంతత, దివ్య ఆనందం ప్రవహిస్తూ ఉంటుంది. నృత్యం చేసే వాళ్ళంతా కూడా లయబద్ధంగా ముందుకు వెనుకకు నడుస్తూ ఉంటారు. అది హృదయాన్ని ఎంత ఆహ్లాదపరుస్తుందంటే, అది చూస్తే వాళ్ళకు అంత తృప్తిని, తిరిగి తిరిగి అటువంటి ఆనందాన్ని పొందాలి అని ఆతృతను కలిగిస్తుంది. వారు ముందుకు రెండు అడుగులు వేస్తుంటే భక్తులు వారికి తెలియకనే వారే దారిస్తారంట. అంటే ఒక ఆనంద ప్రవాహం ప్రవహిస్తూ ఉంటే అలలంతా ఎట్లా తనకు తానుగా వెళుతూ ఉంటాయో, అదేవిధంగా ఈ భక్తులంతా కూడా ఒక మూకుమ్మడిగా ఆ నాట్యం అనేది అంత అద్భుతంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పేవారు. రామకృష్ణ పరమహంస ఎంత తన్మయత్వంతో పాటలు పాడుతూ నృత్యం చేసేవారంటే, వారి బట్ట జారిపోయేది కూడా తెలియదంట. పక్కన ఆయన జారిపోతుంటే వెక్కి కట్టేవాడు రామకృష్ణ పరమహంస. ఇవి ఏమీ పట్టించుకునేవారు కాదు. అటువంటి దివ్య ఉన్మత్త, ఆ యొక్క చైతన్య సంతన నేను ఎప్పుడు చూడలేదు అని శారదానంద బా తర్వాత కాలంలో చెబుతారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది అని. ఇంకొకరోజు దక్షిణేశ్వర ఆలయానికి పోయినప్పుడు రామకృష్ణ పరమహంస భక్తులతో మాట్లాడుతున్నారు. అందులో గణేషుని తత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. వినాయక స్వామి ఆయన తత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆయన రెండు చెప్పాడు. గణేషుని పితృభక్తి, మాతృభక్తి చాలా గొప్పది. జగన్మాత, జగత్పిత వారు అని పూర్తిగా విశ్వసించి విశ్వానికంతా ప్రదర్శన చేయడమంటే వాళ్ళ తల్లికి తండ్రికే ప్రదర్శన చేసి వచ్చి అంత విశ్వాసం కలిగిన వ్యక్తి, ఆయన హృదయ పవిత్రత చాలా గొప్పది అని చెప్తూ ఉండేటప్పుడు శారదానంద స్వామి అది విని, నాకు అటువంటి భక్తి కావాలి, నాకు గణేషుని తత్వం చాలా నచ్చుతుంది అని అన్నాడు. వెంటనే రామకృష్ణ పరమహంసుని కొని, కాదు కాదు కాదు, నీది గణేషుని తత్వం కాదు, నీది శివుని తత్వం అని అంటాడు. అందుకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, రామకృష్ణ పరమహంస ఎంత తన్మయత్వంలో భగవత్ విషయాలు చెబుతున్నా ఏ భక్తుని ఏ దారిలో పెట్టాలనో అది ఖచ్చితంగా అట్లానే చేసేవాడు. నాయన నీది శివుని తత్వము, నాది శక్తితత్వం, నా శక్తితత్వం నీలో ఉంటే నీ ద్వారా ఒక మహత్తర కార్యం జరగబోతుంది, నీది శివుని తత్వమేను అదే గుర్తుపెట్టుకో అంటాడు. సరే అది చాలా మర్మగర్భంగా చెప్పినా కానీ భావి కాలంలో అది చాలా ఖచ్చితమైన నిర్ణయము అని మనకందరికీ తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస భక్తుల దగ్గరగా చాలా సాధనలు చేపించారు. పంచవటిలో, అంటే పంచవటి అని గురించి చాలాసార్లు చెప్పాను, దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస గదికి ఉత్తరాన 5 చెట్లు, దాని మధ్యలో ఒక కుటీరం ఉంటుంది. రామకృష్ణ పరమహంస చాలా తీవ్రంగా అందులో సాధనలు చేశారు. అక్కడ తన భక్తులందరినీ కూడా, బాలభక్తులందరినీ కూడా సాధనలు చేయమని చెప్పేవారు. శారదానంద స్వామిని కూడా సాధనలు చేయమన్నారు. ఈయన సాధనలు చేస్తున్నాడు కానీ ఈయన మనస్సు అందులో కుదరటం లేదు.
ఒకరోజు ఈయన సాధన ఎలా చేస్తున్నారు అని సాధన చేసేటప్పుడు పంచవటిగా మీదుగా పోతూ రామకృష్ణ పరమహంస, నాయన సాధన బాగా చేస్తున్నామని అడిగితే, లేదు స్వామి మనస్సు కుదరడం లేదే అంటాడు. అంటే తన చూపుడు వేలుతో ఆయన నొసటి పైన గట్టిగా అదివి ఇక కుదురుతుంది అంటాడు. ఆ రోజు నుంచి ఆయన మనస్సు అనుకున్నాడు చాలా చక్కగా చేసేవారు. ఒకరోజు కలకత్తా నగరాన్ని నుంచి కొందరు భక్తులు వచ్చారు రామకృష్ణ పరమహంసను చూడటానికి. మాటల సందర్భంలో రామకృష్ణ పరమహంస తన శిష్యుల గురించి చెప్తున్నారు. అందులో శారదానంద స్వామిని చూపించి, ఇతను చాలా మంచివాడు, మృదు స్వభావి అని ఆయన గుణగణాలు చెబుతూ, కానీ వీళ్ళందరిలోకి నరేంద్రుడు చాలా ఉత్కృష్టుడు, చాలా పవిత్రవంతుడు, చాలా జ్ఞానవంతుడు, ఆయన కల్తీ లేని స్వచ్ఛమైన బంగారము అని చెప్తాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈ శరత్కు, అంటే స్వామి శారదానందకు, తను ఆ నరేంద్రుడిని కలవాలి అని మనస్సులో అనుకుంటాడు. వెంటనే రామకృష్ణ పరమహంస, ఆ నరేంద్రుడు ఎక్కడ ఉంటాడండి అని అంటాడు. సింగూలియాపేటలో ఉంటాడు నరేంద్రుడు అని అంటే, ఆ అడ్రస్ ఎదుర్కొంటూ నరేంద్రుని కలవడానికి పోతాడు శారదానంద స్వామి. శారదానంద స్వామి చాలా ఆశ్చర్యమిస్తుంది. ఏంటంటే అక్కడ జరిగింది, కొన్ని రోజుల క్రితం ఒక స్నేహితుని ఇంటిలో ఈ నరేంద్రుని చూశాడు శరత్. నరేంద్రుడు చాలా అహంభావి, ఒక సభ్యత సంస్కారవంతంగా ప్రవర్తించలేదు అని అనుకునేవాడు. ఎందుకంటే ఆయన వచ్చి చాలా ఫ్రీగా, అంటే మామూలుగా మనం వచ్చే పట్టింపులు ఏమి లేకుండా తనకు తోచిన విషయాన్ని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేవాడు అనమాట. అలా అంటే ఈయన అహంభావపూరితంగా అది గొప్ప చెప్పుకుంటున్నాడు అని అనుకున్నాడు శరత్. కానీ గురుదేవుడు గొప్ప అని చెప్పాడు కదా, అందుకని మళ్ళీ వచ్చినప్పుడు నరేంద్రుడితో ఎట్లా మాట్లాడాలని మాట్లాడటం మొదలుపెట్టాడు. అందుకు నరేంద్రుడు కొన్ని మాటలు అంటాడు, గురుదేవుడు తను కావలసిన శక్తిని భక్తిని కానివ్వండి, యోగ సాధన కానివ్వండి, ధ్యానాన్ని కానివ్వండి, ముక్తిని కానివ్వండి, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వగలరు. అటువంటి శక్తివంతుని చూడటం చాలా అరుదు, మన గురుదేవులు అంత గొప్ప వ్యక్తి అని చెప్తాడు. ఈ మాటలు చాలా బాగా నచ్చుతాయి శరత్చంద్రుడు. అరే నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను, రామకృష్ణ పరమహంస చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు ఈ నరేంద్రుని గురించి అని అప్పటి నుంచి నరేంద్రుడితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. తిరిగి దక్షిణేశ్వరానికి పోయినప్పుడు ఆ నరేంద్రునితో ఈ విధంగా కలిశాను స్వామి అని రామకృష్ణ పరమహంసతో చెప్పినప్పుడు ఆయన చిరునవ్వి నవ్వి అంటాడు, ఇల్లాలకు తెలుసులే ఏ పాత్ర మీద ఏ మూత పడుతుందో అని. అంటే మనకు ఆశ్చర్యమేస్తుంది, ఇంటి ఇల్లాలు ఉంటుంది, పాత్రలు చాలా ఉంటాయి, మూతలను ఒక చోట పెట్టుంటారు. మనం ఏం చేస్తాము, ఒక మూత వేసి ఓ సరిపోలేదు ఇంకొక మూత సరిపోతుంది ఏమని చూస్తాము. కానీ ఇంటి ఇల్లాలకి తెలుసు ఏ పాత్రకి ఏ మూత పెడుతుంది, ఆమె ఇన్ని యోజన చేయదు, కట్మన్ మధ్యలో నుంచి ఒకటి తీస్తుంది, ఆ మూత పెట్టి కరెక్ట్ సరిపోయాడు. కాబట్టి భగవంతుడు తన కార్యాన్ని నిర్వర్తించడానికి ఏ వ్యక్తిని ఏ వ్యక్తితో కలపాలో తెలుసు అని, అంటే భావి తరాల్లో ఈ నరేంద్రునికి స్వామి శారదానంద, అంటే వివేకానందుని శారదానందకు చాలా అవినాభ సంబంధం. ఆ విషయాన్ని గురించి తర్వాత నేను చెప్తాను. ఆయన చెప్పింది నేను తూచా తప్పకుండా చేశాడు. కాబట్టి వాళ్ళిద్దరు కలవాల్సి వచ్చింది ఈ సంఘ వ్యాప్తి కోసం, రామకృష్ణ పరమహంస యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడాని కోసం. రామకృష్ణ పరమహంస ఒకరోజు తన బాల భక్తులంతా పిలిచాడు, ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్పారు. అయ్యా నీకేమేమి కావాలంటే, ఒక ఆయన నాకు ధ్యానం కావాలని, నాకు దైవ దర్శనం కావాలని, ఇలా అన్ని విషయాలు అడిగారు. కానీ శారదానంద స్వామి మాత్రం గమ్మును కూర్చున్నాడు. చివరగా రామకృష్ణ పరమహంస అడిగాడు, అయ్యా నీకేం కావాలి, నీకు దేవత దర్శనం కావాలనా లేదా ధ్యానం కావాలనా అని అడుగుతాడు. అంటే నాకు అవేం వద్దండి అంటాడు శారదానంద స్వామి. అదెందుకు ఇంతమంది ఈ విధంగా కోరుతున్నారు కదా, నువ్వెందుకు వద్దున్నావు అంటే ఆయన అంటాడు, నేను చూసే ప్రతి మనిషిలోనూ భగవంతుని చూసేటట్టు నాకు ఇవ్వండి అంటాడు. అలా చేయండి అంటాడు.
రామకృష్ణ పరమహంస వెంటనే, నాయన అది అతి ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సాధన మార్గం అది, అక్కడికి చేరాలంటే చాలా కష్టం, రెండు చాలా సాధనలు చేస్తే కానీ చేరలేవు నువ్వు అని అంటాడు. అందుకు శారదానంద స్వామి అలా చేరిన పక్షంలో మీరిచ్చే వరాలు నాకేమి వద్దు, నాకు అదొకటే కాదే అని అంటాడు. అంటే ఆయన నవ్వి, రామకృష్ణ పరమహంస నీకు తప్పకుండా నీ చివరి దశలో అది ఆ స్థితికి చేరుతానాయన అని భావిస్తున్నాడు. ఒకసారి రామకృష్ణ పరమహంస వాడి శిష్యులంతా పిలిచి, నాయన నీకు ఎవరంటే ఇష్టం, వాడు ఇష్టపడతావా వీళ్ళు ఇష్టపడతావా అని అడుగుతూ శారదానందని అడుగుతాడు. ఎవరంటే ఇష్టం అని, నాకు ఎవరు ఇష్టం లేదండి, నేను ఎవరిని ఇష్టపడను అని అంటాడు. అంటే అదేంటది, నువ్వంత నేనంత శుష్క హృదయమా, ఎవరినో ఒకరు ఇష్టపడాలి కదా అని చెబుతూ, మనిషిని మొదట ఇష్టపడడం నేర్చుకుంటే ఆ ఇష్టాన్ని భగవంతుని వైపుకి మళ్ళొచ్చు. కాబట్టి ముందు ప్రేమించడం నేర్చుకో, మనిషినైనా దేనినైనా ఆ ప్రేమను తిరిగి భగవంతుని వైపుకు మళ్ళొచ్చు అని చెప్తారు. 1885లో ఈయన ఎఫ్ఏ పరీక్ష పాస్ అయిన తర్వాత వాళ్ళ తండ్రి మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఈయన వైద్య వృత్తిలో అవలంబించాలి కాబట్టి వైద్య విద్య నేర్చుకోవాలి అని మెడికల్ కాలేజీలో సీటు సంపాదిస్తారు. ఆయనకు సీటు వస్తుంది, కానీ శారదానంద స్వామికి వైద్య విద్యను అభ్యసించడం ఇష్టం లేదు. వాళ్ళకు పెద్ద మందుల కంపెనీ ఉండేది, కనీసం ఈ మందుల తయారీలైనా ఉపయోగపడతాడు, ఈ మందుల తయారీ కంపెనీని నిర్వహణకు ఉపయోగపడతాడు అని వాడు ఎంత ప్రోత్సహించినా వాడు బలవంతమైన ఆ వైద్య కళాశాలలో చేరతారు. కానీ రామకృష్ణ పరమహంస తరచూ చెప్పేవారు, న్యాయవాదులు వైద్యం చేసేవారే, చేతి నుంచి నేను ఆహారాన్ని స్వీకరించను అని. వీళ్ళ సోదరి చాలా పవిత్రమైన రాలు, ఆమె ఆహారం అంటే రామకృష్ణ పరమహంస ఇష్టపడేవాడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయేటప్పుడు శారదానంద తరచుగా అటువంటి ఆహార పదార్థాలు తీసిపోయేవాడు. ఈ మాట ఈయన ఆ మెడికల్ కాలేజీలో చేరినప్పటి నుంచి ఆయన ఆహారం తీసుకునేవాడు కాదు. ఒకసారి పానీహాటిలో ఉత్సవం జరుగుతుంది, చాలా గొప్పగా ఉత్సవం జరుగుతుంది. అది చైతన్య మహాప్రభువు యొక్క అనుయాయులు రాఘవానంద నిత్యానందులు కలిసి ఏర్పరిచిన ఆ ఉత్సవము, అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ సంవత్సరం కూడా 1885 కూడా ఆ ఉత్సవానికి శారదానందను కూడా తీసుకుంటారు. ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. ఆ ఉత్సవంలో ఆ వేడుకలన్నీ చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు శారదానంద స్వామి కూడా. చాలా ఆనందాన్ని కలిగించి అటువంటి ఉత్సవం చూసిన తర్వాత సంతృప్తితో తిరిగి దక్షిణేశ్వర ఆలయానికి వచ్చి తను కలకత్తా నగరానికి వెళ్ళిపోతున్నాడు. పడవ దగ్గర దాకా వెళ్ళి తిరిగి వచ్చేసాడు ఈ శారదానంద స్వామి. రామకృష్ణ పరమహంస అడిగాను, సార్ ఎందుకు తిరిగి వచ్చావు అని, నా చెప్పులు మర్చిపోయానండి అందుకు వచ్చాను అంటాడు. నాయన ఎప్పుడుగానే వచ్చు, వస్తువులు మర్చిపోరాదు, చూడు నువ్వు పానీహాటిలో ఆ ఉత్సవాన్ని చూసి చాలా ఆనందించావు కదా, నువ్వు చెప్పులు మర్చిపోయి ఇంటికి పోయింటే ఆ చెప్పులు ఎవరైనా తీసుకుంటే నీ ఉత్సాహం అంతా నీరు గారిపోయి ఉంటుంది, కాబట్టి మీ వస్తువులను మీరు తప్పక భద్రపరచుకోవాలి, పోయేటప్పుడు తీసుకోవాలి నాయన, లేకపోతే మీరు పోయే కొంత ఆనందం కూడా భగ్నం కలుగుతుంది అని చెబుతూ, నువ్వు చిన్న నరేంద్రుని గురించి చెప్పి చిన్న నరేంద్రుడి ఇక్కడికి వచ్చేవాడు కదా ఆయన కలవకూడదా అని అంటాడనమాట. వెంటనే శారదానంద స్వామి, అయ్యా నేను చిన్న నరేంద్రుని ఇష్టపడను, నాకు పెద్ద నరేంద్రుడు అంటే ఇష్టము, ఆయనతో నేను కలుస్తాను. పెద్ద నరేంద్రుడు అంటే స్వామి వివేకానంద, చిన్న నరేంద్రుడు అనే ఇంకొక బృహత్తు భక్తుడు. అంటే రామకృష్ణ పరమహంస దూతుడా, భగవంతునికి 4 రకాలైన పూలు సమర్పిస్తూ ఉంటాము, నాకు ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం అంటే నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను దాంట్లో చూపిస్తున్నావు కదా. భగవంతుని సృష్టిలో మనం దేనిని ద్వేషించకూడదు, అమితంగా దేని ఇష్టపడకూడదు, కాబట్టి చిన్న నరేంద్రుడు నువ్వు తప్పకుండా కలువు అని అంటాడు. సరే గురుదేవులు చెప్పాడు, సరే ఇంక కలవకుంటే మంచిది కాదని ఒకరోజు పోయి చిన్న నరేంద్రుడిని కలుస్తాడు శరత్చంద్రస్వామి. శారదానంద కలిసినప్పుడు మాటల సందర్భంలో ఆ చిన్న నరేంద్రుడు అంటాడు,
గురుదేవుల ప్రతి చేష్ట వెనక ఒక పరమార్థం ఉంది. ఆయనకు ఎందుకు స్వార్థ సిద్ధం ఉంటుంది? మనల్ని ఏమైనా చేయమన్నారు అనుకోండి, అది మనమే కదా, కానీ ఆయనకి ఏం వేస్తుంది దానివల్ల అని చెప్తే ఆశ్చర్యపోతాడు శారదానంద స్వామి. నిజంగా భగవంతుడు ఏడు అద్భుతం. గురుదేవులు ఈ సందేశాన్ని నాకు వినిపించడానికి ఈ చర్యలు పంపించాడు అని అప్పుడు ఆయన ఒకటి తన వైద్య కళాశాల విద్యను మానేస్తాడు ఆ రోజు నుంచి. రెండు, తనను ఎవరిని ఇష్టపడను అని అనుకోడు ఇక జీవితంలో, ఎవరైనా ఇష్టమైన. 1885 ఏప్రిల్ మే మాసాల్లో తీవ్రమైన ఎండలు, అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా రామకృష్ణ పరమహంసకు ఐస్ క్రీమ్లు కుల్ఫీలు తెచ్చి ఇచ్చేవాళ్ళు. గొంతు రాబడి వస్తుంది, అది ఉధృతం అవుతుంది, క్యాన్సర్గా మారుతుంది. క్యాన్సర్ వైద్య నిమిత్తం ఆయన్ను కలకత్తా నగరానికి తీసుకుపోయారు, అందులో శాంపకూర్ అనే ప్రదేశానికి. శాంపకూర్లో మహేంద్రలాల్ సర్కార్ అనే హోమియో వైద్యుల చేత వైద్యం జరుగుతూ ఉంది. ఒకరోజు రామకృష్ణ పరమహంస శారదానందని పిలిచి ధ్యానాన్ని గురించి చెబుతున్నాడు. ధ్యానం రెండు రకాలు, సాకారం నిరాకారం అని చెబుతూ, సాకార ధ్యానం చేసే వాళ్ళు ఎలా చేయాలంటే ఎడమ చేతిలో కుడి చేతిని పెట్టుకుని హృదయ స్థానంలో పెట్టుకోవాలి, పెట్టుకుంటే ధ్యానం బాగా కుదురుతుంది. అదే నిరాకార ధ్యానం చేసేవారు జ్ఞానముద్రలో చేతిని కుడి మోకాటి పైన ఎడమ పెట్టి ధ్యానం చేస్తే నిరాకార ధ్యానం జరుగుతుంది అని చెప్పి, నిరాకార ధ్యానం అనే మాట ఆయన నోట్లో వస్తేనే ఆయన ధ్యాన స్థితిని పెరిగారు. చాలాసేపు ధ్యానం నుంచి బయటొచ్చారు. అంతకుముందే మహేంద్రనాథ్ సర్కార్ చెప్పున్నారు, అయ్యా మీరు భావ సమాధి స్థితిలోకి పోకూడదు, సమాధి స్థితిలోకి పోతే మీ ఆరోగ్యానికి చెడ్డ జరుగుతుంది, మీ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది, మీరు ఇప్పుడే బలహీనంగా ఉన్నారని చెప్పారు. ఆ భక్తులందరూ కూడా ఎక్కువ మంది శిష్యులు రావడం, ఎక్కువ మంది ఆయన సందర్శించడానికి రావడానికి కూడా వాళ్ళు హద్దు పెట్టారు. రెండు, ఎప్పుడు కూడా ఆయన సమాధి స్థితి లేకపోకుండా చూస్తూ వచ్చారు. అటువంటప్పుడు తన ఎదురుగానే సమాధి స్థితి లేకపోతే రామకృష్ణ పరమహంసను స్వామి శారదానంద అడుగుతారు, స్వామి మీరెందుకు ఇలా చేస్తున్నారు, నేను మిమ్మల్ని అడగలేదు కదా సమాధి స్థితి ఏమి ఎట్లా వస్తుంది, ధ్యానం ఎలా చేయాలని మీరు ఎందుకు చేస్తున్నారంటే, రామకృష్ణ పరమహంస అంటారు, నాయన మీరు ఇంత దూరం వచ్చారు, మీకు కొన్ని విషయాలు కూడా చూపించకపోతే నా జీవితానికి నా అవతారానికి ఫలితం ఏముంటుంది, కాబట్టి మీకు కొన్ని చూపించాలి అనే ఉద్దేశంతో ఇలా చూపించాను అని చెప్పారు. తర్వాత అక్కడి నుంచి, ఎందుకంటే శాంపూర్లో వాతావరణం సరిగా లేదని, కాశీపూర్ గార్డెన్ ఉద్యాన గృహానికి రామకృష్ణ పరమహంసను తరలించారు. అక్కడ వైద్యం జరుగుతూ ఉంటుంది. ఇంకో కాలం ఈ బాలభక్తులంతా రామకృష్ణ పరమహంస సేవలోనే ఉండాల్సి వచ్చింది. చరకు చదువుకి వచ్చి చెప్పి రామకృష్ణ పరమహంసతోనే ఉంటాడు. తండ్రికి గిరీష్ చంద్ర చక్రవర్తికి ఇది ఇష్టం లేదు. అదే ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు జగన్మోహన తత్వాలంకార్ అని ఒక తాత్విక తంత్రశాస్త్రజ్ఞుడు తన స్నేహితుడు ఈ శరత్ తండ్రికి, శారదానంద స్వామి తండ్రికి, ఆయన పిలిచి శరత్తుతో మాట్లాడిస్తారు. అంటే రామకృష్ణ పరమహంస కంటే కూడా ఎక్కువ తంత్ర సాధన చేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, అక్కడ అంత దూరం ఎదుర్కోపోవడానికి ఎందుకు అని. అంత వినిన తర్వాత శారదానంద ఈయన వదిలేసి మళ్ళీ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఇట్లా కాదు, దీనికి ఎట్లయినా బుద్ధి చెప్పాలి అని ఈ జగన్మోహన తత్కాలంకారును కాశీపూర్ గార్డెన్లో రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకుపోతారు. తీసుకుపోతే చెప్పి, మీరు తాంత్ర సాధనలో చాలా కఠినమైన ప్రశ్నలు వేసి ఆ పరమహంస గారిని ఆయనకేమి తెలియదు అని నిరూపించాలి, మీరు ఇలా మాట్లాడుకునేటప్పుడు శరత్ మీ దగ్గర ఉండేటప్పుడు చూడండి అంటారు. శరత్ దగ్గర ఉండేటప్పుడు ఈయన మాట్లాడటం మొదలు పెడతాడు. మాటలంతా అయిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ సర్కాలంకార్ బయటకు వస్తూ శరత్ తండ్రిని గురించి, అయ్యా ఇటువంటి మహాత్ముడిని నా జన్మలో చూడలేదు, మీ కుమారుడు చాలా అదృష్టవంతుడు, ఇటువంటి గురువును పొందిన తర్వాత పొందాడు కాబట్టి అని
శరత్ తండ్రి చాలా నిరాశపడ్డాడు. అయ్యో ఇంత ఆశతో వచ్చాను, ఈయన కూడా నన్ను నిరాశపరిచాడు, ఎట్లయినా చేసి ఈయన ఇక్కడ ఈ భార్య నుంచి తప్పించాలి అని అనుకుంటాడు. ఏదో ఒక ఉపాయ మార్గం ఆలోచించాలి, పెళ్లి చేస్తే బాగుంటుంది అని పెళ్లి ప్రయత్నం మొదలుపెట్టాడు. సరే, ఈ పెళ్లి విషయం రామకృష్ణ పరమహంస దగ్గర నుంచే చెప్పిస్తే చాలా బాగుంటుందని ఒకరోజు శరత్ తండ్రి రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి, శరత్ దగ్గర ఉండేటప్పుడు, అయ్యా మా పిల్లవాడికి పెళ్లి చూడాలని చేయాలనుకున్నాను, మంచి సంబంధం చూశాను, మీరు ఎట్లయినా చెప్పి ఒప్పించండి, మా అబ్బాయికి మీరు చెప్పండి అని రామకృష్ణ పరమహంసతో అన్నారు. ఈ మాట వింటానే శరత్ ఏమన్నా అంటే, ఆయన చెప్తే నేను వింటానా, పెళ్లి చేసుకుంటానుకున్నావు నువ్వు, ఎవరు చెప్పినా నేను చేసుకోను అని అంటాడు. ఇదే అతనుగా శ్రీరామకృష్ణ పరమహంస అంటాడు, అయ్యా నేనేం చెప్పేది, నేను చెప్తే కూడా వినా, నీ ఎదురుగానే చెప్తున్నాడు కదా, ఆయన వినేటట్లేడు అని అనుకుంటాడు. 1886 జనవరి 1వ తేదీన కల్పతరు దివసంగా ఇప్పటికీ కూడా ప్రతి జనవరి 1 ఆ రోజును పురస్కరించుకొని రామకృష్ణ మఠ సంఘం వాళ్ళు జరుపుకుంటున్నారు. ఆ జనవరి 1వ తేదీన రామకృష్ణ పరమహంస కాశీపూర్ గార్డెన్లో మొదటి అంతస్తులో ఆయన వైద్య నిమిత్తం అక్కడ ఉంటారు. అక్కడి నుంచి కిందికి దిగొచ్చి మామిడి చెట్టు కింద భక్తులనంతా ఉద్ధరిస్తూ వాళ్ళందరికీ కూడా దివ్య దర్శనాలను కలుగజేస్తారన్నమాట. అందుకనే అది కల్పతరు దివసంగా ఉంది. అందరూ రామకృష్ణ పరమహంసను రామకృష్ణ పరమహంస దగ్గర ఆ దర్శనాన్ని పొందడానికి ఉత్సుకతతో అందరూ వస్తూ ఉంటే, శరత్ లాడు మాత్రము రామకృష్ణ పరమహంస గదిని శుభ్రం చేయడానికి అక్కడే ఉన్నారు పైన. తర్వాత ఒక వ్యక్తి, అయ్యా అందరూ పోయి గురుదేవుల నుంచి వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని పొందారు కదా, మీరెందుకు పోలేదు అంటే, శరత్ ఒకే మాట అన్నాడు, ఆయన నాకు అత్యంత ఆప్తులు, నాకు ఏది అవసరమో అది వారికి తెలుసు, నేను అడగాల్సిన పని లేదు కదా. చూడండి ఎంత నమ్మకం, గురువును నేను పోయి నాకు ఇది ఇది అని అడగాలనా, ఆయన తెలుసు కదా నాకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో ఆయనే ఇస్తాడు అని. జనవరి 12వ తేదీన 1886 సంవత్సరం పెద్దగోపాలుడు 12 కాషాయ వస్త్రాలు తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడంటే, గంగాసాగర్లో సాధువులకు పంచాలి అని, సంక్రాంతి రోజున పంచితే పుణ్యం వస్తుంది అని. ఆ 12 కాషాయ వస్త్రాలు తీసుకొని రామకృష్ణ పరమహంస ఆ భక్తులను చూపిస్తూ, వీళ్ళకంటే గొప్ప సన్యాసులు ఈ ప్రపంచంలో ఎక్కడున్నారు, అవి వీడికే పంచి అంటాడు. పెద్దగోపాలుడు అంత వాడికి ఇచ్చి మీరే పంచనంటే, అందరూ ఒక కాషాయ వస్త్రాన్ని శారదానంద స్వామికి ఇస్తారు. ఆ విధంగా సన్యాస జీవితానికి గడపడానికి రామకృష్ణ పరమహంస చేత ప్రేరితుడయ్యాడా అన్నట్టు ఆ రోజు నాంది పలికి. రామకృష్ణ పరమహంస బాలభక్తుల్ని అప్పుడప్పుడు భిక్షాటన చేసి, రండి అది తీసుకొని వచ్చి వండి నాకు పెట్టండి అని ప్రసాదంగా స్వీకరించేవాడు. ఒకరోజు శారదానంద స్వామి భిక్షాటన పోయాడు. ఒక ఇంటి ముందు నిలబడి, అమ్మా భిక్షం వేయండి అని అడిగితే ఆ ఇంటి ఇల్లాలు వచ్చింది. వచ్చి చూస్తే ఏ కొంచెం బలిష్టంగా ఉంటాడు, దృఢకాయంగా ఉంటాడు. ఏంది ఇంత లావున్నావు, ఏదైనా పని చేసుకొని బ్రతకుండా ట్రామ్ కండక్టర్గా చేరకపోయినావా, నీకు మంచి జీతం వస్తుంది, నువ్వేంది అడపి తినేది అని చెప్పి తప్పని తలపేసి లోపలికి పోయింది అని ఆయన అనుభవం చెప్తూ తిరిగి తన శిష్యులతో తోటి శిష్యులతో అందరితో పాటు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి చెప్తూ, నన్ను ట్రామ్ కండక్టర్ ఉద్యోగంలో చేరమని చెప్పింది ఆమె. ఇంకా కొన్ని ఇళ్ళు తిరిగి భిక్షాటన చేసి దాన్ని అంతా కూడా అక్కడ తీసుకొచ్చి రామకృష్ణ పరమహంస 1886 ఆగస్టు 16వ తేదీన తన దేహాన్ని సాధించారు. తర్వాత కాశీపూర్ గార్డెన్లో శ్మశాన వాటికలో ఆయన దహనం తర్వాత ఆయన అస్థికలను అక్కడ భద్రపరిచారు. ఆ విషయం అంతా తెలుసుకున్నారు. తర్వాత భక్తులందరూ కూడా వాళ్ళని ఇంటికి వెళ్ళిపోయినారు. శరత్ ఆయన ఇంటికి వెళ్ళాడు. కానీ ఎప్పటికీ కూడా ఆయన వైరాగ్య భావన సాధన చేయాలనే ఆతృత. బారానగర్లో సెప్టెంబర్ ప్రాంతంలో వాళ్ళు మఠాన్ని స్థాపించారు. తరచుగా వీరు కూడా వచ్చేవారు, శరత్ కూడా వచ్చేవారు. వాళ్ళ తండ్రికి ఇది ఇష్టం లేదు కాదు, ఎలానో చెప్పి చూశాడు, శరత్ వినడం లేదు, తరచుగా బారానగర్ మఠానికి పోయేవాడు. ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు అదను చూసుకొని తలుపు గడేసేసాడు, దానికి తాళం వేసేసాడు.
ఇంకా ఈ గదిలోనే ఉండు, నేను ఈ గది నుంచి పోనివ్వను అని. ఎంత చేసినా కానీ శరత్తు మానలేదు. ఒక ప్రవాహానికి అడ్డివేశాలనుకో దాని ఉధృతిగా పెరుగుతుంది. దీనిలో ఆ వైరాగ్య భావన ఇంకా పెరిగింది. వాడు తండ్రి ఆటంకించే కొద్ది ఇంకా ఎక్కువ అవుతూ వచ్చింది. ఆయన ఏమి నిద్రాహారాలు మాని తండ్రి ఏం చెప్పినా కానీ నేను అక్కడే ఆ గదిలో బంధించిన అక్కడే ఉన్నట్టు. వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు ప్రకాష్ ఈ స్థితి చూసి ఒకరోజు తండ్రి లేని చూసి తాళం తీసేసి వెళ్ళిపోతాడు. తిరిగి ఆయన వెళ్ళిపోతారు. 1886 డిసెంబర్లో అంతపూర్ బాపురామ్ అంటే స్వామి ప్రేమానంద గారి ఇల్లు, అక్కడ వీళ్ళందరూ కూడా స్వామి వివేకానందతో పాటు అక్కడికి పోయి అక్కడ ఒక గురిని పేల్చి మేమంతా కూడా సన్యాస జీవితాన్ని వైరాగ్య జీవితాన్ని గడుపుతాము అని సంకల్పం చేసుకున్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఆ రోజు డిసెంబర్ 24 1886 అంటే క్రిస్మస్ రోజు రోజు ఆ విధంగా అయింది. తర్వాత 1887 జనవరిలో వాళ్ళు విరజాహోమం చేసి శాస్త్రోక్తంగా సన్యాసనామాన్ని స్వీకరించారు. స్వామి వివేకానంద అందరికీ పేర్లు పెడుతూ ఈ శరత్కి స్వామి శారదానంద అని పేరు పెట్టారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటికి ఈ శారదామాత గురించి శారదానందకి అంతగా తెలియదు. ఆయన భావకాలంలో శారదామాత యొక్క ఆమె యొక్క బాబోగులన్నీ చాలా చక్కగా చూసిన వ్యక్తి కావచ్చు. వాయిద్యం, ముఖ్యంగా తబల వాయించడం కూడా స్వామి వివేకానంద దగ్గర నేర్చుకున్నారు. బారానాగుడు మట్లో చక్కగా పాటలు పాడేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంటే అనుమానంగా చూసేవాళ్ళు. ఒకరోజు శారదానంద స్వామి పాటలు పాడుతున్నారు. ఆయనది కొంచెము స్త్రీకంఠంలాగా ఉంటుంది. ఆయన పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు అనుకున్నారు ఎవరో స్త్రీ వచ్చి ఇక్కడ పాటలు పాడుతుంది సన్యాసదాసం అని అనుకున్నారు. వాళ్ళేమి వీళ్ళు మనము వెంటనే పట్టుకోవాలి వాళ్ళు పాట పాడేటప్పుడు వాడలికి వచ్చి అందరూ ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడైతే పాటలు పాడుతున్నారు అక్కడికి వచ్చినప్పుడు చూస్తే శారదానంద పాట పాడుతుంటారు. దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వెంటనే అయ్యా ఇట్లా పొరపాటుకు అర్థం చేసుకున్నాము, కన్ను మీ దగ్గర ఇట్లాంటివి లేవు అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత తీర్థయాత్రలు చేయాలి అనుకుంటారు. ఊరి ప్రేమానందతో పాటు అభేదానంద స్వామితో పాటు ఊరి, తర్వాత గయా, బోధగయ, కాశీ, అయోధ్య, హరిద్వార్, ఋషికేశ్ ఇవి చూస్తారు. ఋషికేశ్లో ఉండేటప్పుడు ఒక ఘటన జరుగుతుంది. ఋషికేశ్కి 16 మైళ్ళ దూరంలో నీలకంఠేశ్వర శివుని ఆలయం ఉంది. శివరాత్రి రోజు 16 మైళ్ళు వీళ్ళు ప్రయాణం చేసి శివుని దర్శించుకొని తిరిగి వస్తున్నారు. చీకటి అయిపోయింది. అడవి మార్గం, క్రూర మృగాలు ఉంటాయి, వీళ్ళకి తెలియదు ఎట్లా పోవాలో. అందుకని వాళ్ళు ఒక ఆలోచన చేశారు, మనం ముగ్గురు ఉన్నాము, ముగ్గురు ఒకే దారి పోతే ఏదైనా క్రూర ముఖం పడితే ముగ్గురు చచ్చిపోతాం, అందుకని రెండుగా విభజించబడి కొందరు ఇద్దరు ఇట్లా ఒక మార్గం గుండా ఇంకొక మార్గం గుండా పోయారు. శారదానంద ఒక మార్గం గుండా పంపించారు. తురియానంద స్వామి ఇంకొక వైకుంఠనాథ సన్యాలు అనేవాళ్ళు ఇంకొక మార్గం గుండా వచ్చారు. తురియానంద స్వామి మార్గం కనుక్కున్నాడు, పక్కన గ్రామానికి వెళ్ళాడు. శారదానంద స్వామి రాలేదు. రాత్రి అంతా చూశారో రాలేదు. ఉదయంతో కొంతమంది గ్రామస్తులను తీసుకొని ఎక్కడున్నాడా విదుదాని పోతే ఆయన ఒక బండ పైన కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. వీడు చాలా కోపం వచ్చింది. రాత్రి లోపల ఉండాలంటే ఏదైనా పొదసాటున దాగి ఉండాలి, కానీ బండ పైన ఉంటే ఎవరు ఏ క్రూర జంతువు కానీ కనిపిస్తుంది, వచ్చి నేను చంపేస్తాయి కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటే ఆయన అన్నాడు, ఎట్లా చనిపోయేది నిశ్చయమైనప్పుడు భగవద్ ధ్యానంలో చనిపోతే బాగుంటుంది కదా అని కానీ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను అని అంటాడు. 1890 ఏప్రిల్ 2వ తేదీన వాళ్ళు గంగోత్రి, కేదారీనాథ్, బద్రీనాథ్ పోవాలి అని అనుకున్నారు. ఋషికేశ్ నుంచి బయలుదేరారు. అప్పుడంతా కూడా కాలినడకే, అరణ్య మార్గమే. కాలినడకన పోతూ ఉంటే 4 రోజులు కాలినడకన నడిచారు. నడిస్తే శారదానంద స్వామికి కాళ్ళంతా బొబ్బలు తెచ్చారు. చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు కాలం, ఇక నడవ లేకుండా పోయాడు. అందుకని పక్క గ్రామానికి పోయి ఏదైనా సహాయం తీసుకొని వస్తాను అని తురియానంద స్వామి వైకుంఠనాథ్తో కలిసి వాళ్ళు గ్రామానికి పోయారు. ఇందులో ఈయన ఇక్కడే ఉండడం ఎందుకంటే ప్రాక్కుంటూ నడవడం వల్ల, ప్రాక్కుంటూ ఏదైనా వచ్చిన కారు నడుతారు. అటుగా పోతూ ఉంటే దైవలీల చాలా విచిత్రంగా ఉంటుంది. కాళీ కమలా బాబా అనే ఒక బాబా, ఆయన నల్ల కంబడి ధరించేవాడు, చాలా
చాలా ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరానికి వెళ్ళినాను. ఆయన ఏం చేసేవాడంటే వాడు ఆశ్రమం తరఫున ఆ హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసేవాళ్ళకి అందరికీ కూడా ఆహారం ఇచ్చేవాడు. ఏనుగులపైన ఆహారం తీసుకుపోయి కాళీ కమల బాబా శిష్యులు ఏనుగులపైన గుర్రాలపైన ఈ ఆహార పదార్థాలంతా వేసుకొని అటుగా పోతున్నారు. దీన్ని ప్రాక్కుంటూ నడవడం చూసి జాలితో అయ్యా ఈ గుర్రం పైనకి గుర్రం పైనకి ఆ గ్రామాన్ని తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు ఈ సూర్యానంద స్వామి విషయాలు చేసుకునే లోపలనే అక్కడ చేరి వైద్యం పొంది ఒక 3 రోజులు ఆయనకు కాళ్ళలో గొప్పలు తగ్గుతాయి. తర్వాత అక్కడ నుంచి గంగోత్రికి వెళ్తారు. గంగోత్రి నుంచి కేదారనాథ్కి పోవాలి. గంగోత్రి ఒకవైపు ఉంటుంది, కేదారనాథ్కి 2 వైపు ఉంటుంది. మామూలుగా గంగోత్రి నుంచి ఉత్తర కాశీకి వచ్చి తర్వాత కేదారనాథ్కి పోవాలి. అలా కాకుండా ఒక పర్వతాన్ని కలిగేస్తే మనం కేదారనాథ్కి దిగుతాం. దగ్గర మార్గం గుండా పర్వతం మీద పోదాము అని అనుకున్నారు. కాబట్టి అది అరణ్య మార్గం కాబట్టి సహాయం లేకపోతే జరగదు. అందులో ఒక వ్యక్తిని పిలిచారు. అయ్యా వీడి దగ్గర డబ్బులు లేవు వ్యక్తి ఇవ్వడానికి, ఇదో మా దగ్గర ఈ వస్త్రం ఉంది, వస్త్రం తీసుకుని నువ్వు నాకు మార్గం చూపించాలి. ఆ మార్గంలో బయలుదేరారు. కొంత దూరం వచ్చేటప్పటికి ఆ వ్యక్తి అడ్డండి అడిగితే వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఏమి తెలియదు, నడుస్తూనే ఉన్నారు నడుస్తూనే ఉన్నారు, ఆహారం లేదు, మనుషులు లేదు, ఏమి లేదు. 3 రోజులైంది, ఇక ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. ఇక వాళ్ళకు ప్రాణం నిలుస్తుందో లేదో అనే అనుమానం వచ్చింది. దారిలో తురియానందుకు చాలా విపరీతంగా నాకేసింది. కొన్ని ఆకులు తీసుకొని నవ్వి తిన్నాడు వాంటి. ఇంట్లో విపరీతమైన వర్షం వచ్చింది. ఇంక ఏం చేయాలో అర్థం కాదు. చలి, వర్షం, వాంతులు, ఏం చేయాలరా భగవంతుడా అనుకునేటప్పుడు వర్షం తగ్గింది. అటుగా కొంచెం దూరం నడుస్తూ ఉంటే ఏటవాళ్ళ ప్రాంతంలో ఒక పల్లె కనిపించింది. సరే పల్లెకి పోయిన తర్వాత వాళ్ళు ఆహారం పెడతారు. ఆహారం తిని వాళ్ళ సహాయంతో కేదారనాథ్కి బయలుదేరుతారు. వాళ్ళు చూపిస్తామని చెప్తారు. కొంత దూరం వచ్చేటప్పటికి ఆ కొండలు ఏటవాలుగా ఉంటాయి. నడవాలంటే వీళ్ళకి కర్ర సహాయం ఉండాలి. వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నాడు తురియానంద, వైకుంఠనాథ్ అండ్ శారదానంద స్వామి. నడుస్తూ ఉంటే పాపం పల్లెటూరు ఒక స్త్రీ కర్ర సహాయం లేకుండా జారిపోతూ ఉంది, నడవలేకుండా పోతుంది. శారదానంద కనిపిస్తారు ఈ నడవడం పాపం కఠినంగా వస్తారు. తురియానంద చాలా ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చలియేడు, ఆ చలియేడు అంతా కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. ప్రవాహం, నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. చిన్నగా అనిపించినా కానీ మనం పొరపాటున కాలు పెడితే జారిపోతాం. శారదానంద స్వామి కాలు పెట్టారు, కొట్టుకుపోతాం. వెంటనే తురియానంద స్వామి వైకుంఠనాథ్కి ఓటేసి కట్టుకొని ఆ గ్రామాన్ని తీసుకుపోతారు. బురా కేదార్ అనే గ్రామం అది. కొద్దిగా వాళ్ళు భోజనం పెడతారు. ఇవంతా చూసిన తర్వాత శారదానంద కనిపిస్తుంది. నిజంగా మన గురుదేవులు ఉన్నాడా, మనల్ని ఏమైనా కాపాడుతున్నాడా? అయితే నీకు ఒక పరీక్ష పెడతాము, నాకు మంచి లూచీలు హల్వా దినాలయం ఉంది. అక్కడ ఎందుకు ఎంతకాలం ఏదో లూచీలు తిని హల్వా తిని ఈ దినాలయం నుండి గురుదేవులు ఎడ తినిపిస్తారో చూడాలి అని అనుకున్నాడు. సరే విలేజీలో ఒక సత్రంలో వీళ్ళు ఉన్నారు, ఈయన అటు బజారు చూద్దామని పోయినాడు. వాడితే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. శారదానంద్ మాత్రం బజారు పోయినాడు. బజారులో పోతుంటే ఒక దుకాణదారుడు పిలిచాడు ఈయన, రాయా రాయా రాయట్రాన్ని, ఇదో వేడివేడిగా లూచీలు వేస్తున్నాను తిను, ఇదో హల్వా తినంటాడు. కాదు కాదు, మాకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా పిలుచుకొని వస్తాను. అప్పుడు ముద్దరికి పెట్టాడు. లేదు లేదు లేదు, ముందు నువ్వు తిను, ఇక్కడికి వచ్చావు కదా తిను, తర్వాత వాళ్ళ విషయం చూద్దామని. సరే ఈయన తృప్తిగా లూచీలు తింటాడు, హల్వా తింటాడు, ఇంకేదైనా ప్యాక్ చేసి ఇస్తాడేమో మనం అక్కడ తీసుకుపోదాం స్నేహితులు అనుకుంటాడు. తిని తర్వాత అయ్యా మా స్నేహితులు ఉన్నటువంటి వాళ్ళకి ఈయనయ్యా నువ్వు వచ్చినా నువ్వు తిన్నా నువ్వు వెళ్ళిపోతున్నా అంటే శారదానంద స్వామి కనిపిస్తుంది, భగవంతుని లీలలు చూడు, మనం అనుకున్నట్టు వాళ్ళు ఏ విధంగా ఇలా జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి తుంగనాథు, బద్రీనాథు అన్నీ చూసుకుంటారు. అక్కడ వ్యాసుని గుహ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అల్మోరాకు పోతారు. అల్మోరాలో అప్పుడు వివేకానంద స్వామి, అఖండానంద స్వామి వాళ్ళు కూడా అక్కడ కలుస్తారు. అక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అఖండానంద స్వామికి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి వస్తుంది, ఉపశమనం వ్యాధి. ఆయన జ్వరం తట్టుకోలేకుండా పోతాడు. వైద్యులు చూసి ఈయన పర్వత ప్రాంతాల్లో ఉండేదానికి వీల్లేదు, ఈయన్ను మామూలుగా మైదానానికి తీసు ప్రాంతానికి తీసుకోండి అంటే వాళ్ళు అక్కడి నుంచి డెహ్రాడూన్కి అక్కడి నుంచి మీరట్కి తీసుకుపోతారు.
వాటితో పాటు వీళ్ళు స్వామి శారదానంద కూడా వాళ్ళు వస్తారు. అక్కడి నుంచి మధుర, బృందావనం, ప్రయాగ, వారణాసి చూసుకొని వారణాసికి వస్తారు. వారణాసిలో ప్రమాదదాస మిత్ర అని ఆయన పిలుస్తారు. వారణాసిలో ప్రదర్శన చేయాలనుకుంటారు. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుందండి. దీనానాథ్ అనే ఒక వ్యక్తి, ఆయన ఉత్తర భారతదేశం అంతా తిరుగుతుంటాడు. నాకు ఒక గురువు కావాలి, ఎట్లయినా ఒక గురువుని పట్టుకోవాలి అని తిరుగుతుంటాడు. కాశీకి వచ్చిన తర్వాత అట్లా తిరుగుతుంటే శారదానంద్ కనిపిస్తారు. ఈయన నా గురువు అని ఆయన వెంటబడతాడు. సరే, స్వామి శారదానంద్తో పాటు వెంటబడిన తర్వాత ఆయనకు సన్యాసం ఇచ్చి సచ్చిదానంద అని పేరు పెడతారు. వారు వారణాసికి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటారు. వారణాసి చుట్టూ తిరగాలి అనుకుంటారు. తిరుగుతూ ఉంటే ఆయనకు విపరీతమైన రక్త విరోచనాలు, ఈయన బతుకుతాడో లేదో అన్నంతగా బాధపడుతుంటాడు. వెంటనే ఈ సచ్చిదానంద అంటే ఆయన శిష్యుడు దీనానాథ్ అని ఆయన చాలా సపర్యలు చేసి దగ్గర నుండి ఆయన కాపాడుతాడు శారదానంద స్వామి. శారదానంద స్వామి తనంత ఎప్పుడు రామకృష్ణ పరమహంస చిన్న ఫోటో పెట్టుకుని తిరుగుతుంటాడు. ఎక్కడైనా తన ప్రీతికరమైన ఫోటో నా సచ్చిదానంద ఇస్తాడు అని ఆయన ఈ ఫోటోని పెంచుకోవడం ఆయన చేసిన సేవకు కృతజ్ఞతగా. అక్కడి నుంచి జయరామ్ వాటి వస్తాడు. శారదానంద దర్శనం చేసుకుంటాడు. అక్కడ దర్శనం చేసుకునేటప్పుడు ఆయన జయరామ్ వాటి వచ్చిన మలేరియా జ్వరం వస్తుంది. కొన్ని రోజులు వచ్చిన తర్వాత అక్కడి నుంచి తిరిగి కలకత్తాకు వస్తారు. 1892 వాళ్ళ మఠం వారణాసి నుంచి ఆలం బజార్ మఠకు మార్చబడింది. 1893 తర్వాత మళ్ళీ తీర్థయాత్ర చేయాలని జైపూర్, పుష్కర్, ఆవు, ద్వారక్, ప్రవాస తీర్థం, జునాగఢ్, ఛత్తీస్గఢ్ అనే పశ్చిమ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ చేర్చుతారు. తిరిగి వీడు కలకత్తా నగరానికి వచ్చినప్పుడు అభేదానంద స్వామికి వేళలో కాళ్ళలో పుళ్ళు కూడా ఉంటాయి. చాలా శ్రద్ధగా సేవ చేస్తారు. శారదానంద స్వామి ఎవరికి డబ్బు చేసినా తన తోటి శిష్యులకు కానీ శారదామాత కానీ ఎవరు కానీ చాలా చక్కగా సేవ చేస్తాడు. ఏదైనా తన కుమారుడికి తల్లి ఏ విధంగా సేవ చేస్తుందో అలా సేవ చేసేవాడు తన తోటి సన్యాస శిష్యులకు శారదానంద ఎప్పుడు కూడా. ఈ లోపల 1893 స్వామి వివేకానంద అమెరికాకు పోయినాడు. అమెరికాలో సర్వమత మహాసభలో పాల్గొన్నాడు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. న్యూయార్క్లో 1894 వేదాంత మహాసభల తర్వాత ఆయన అక్కడ వేదాంత సంస్థను నెలకొల్పాడు. వాళ్ళందరూ కూడా, స్వామి మీరు తిరిగి భారతదేశానికి పోయిన తర్వాత ఈ వేదాంతాన్ని ప్రచారం చేయడానికి ఎవరైనా మీ తోటి శిష్యులుంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు శారదానంద స్వామికి జాబు రాస్తాడు స్వామి వివేకానంద. శారదానంద స్వామికి విదేశాలకు పోవడం ఇష్టం లేదు. 2 ఉపన్యాసాలు ఇవ్వడం ఇష్టం లేదు. 3 ఇక్కడ కలకత్తా నగరం, బాణానగర్ మట్టు శారదమ్మ వీళ్ళంతా వదిలిపోవడం ఇష్టం లేదు. అందుకని ఆయన గమ్మునే ఉంటాడు. మళ్ళీ 2 ఒక 6 నెలల్లో ఏంటి ఇంతకాలంగా ఇంకా మనకు ఏం సమాధానం రాలేదు అని మళ్ళీ ఒక జాబు రాస్తాడు. రాసినప్పుడు శారదానంద స్వామికి అనుమానం వేస్తుంది. శారదమ్మ దగ్గరికి వస్తాడు. అమ్మా, నన్ను నరేంద్ర ఈ విధంగా రమ్మంటున్నారు పశ్చిమ దేశాలకు, నేను పోవచ్చును అంటే శారదమ్మ ఒకే మాట అంటున్నాను, నువ్వు పశ్చిమ దేశాలకు పోవాలి మొట్టమొదటి అది నిర్ణయం. 2 గురువు గారి యొక్క భావాలని అదంతా కూడా ప్రచారం చేయాలి అని చెప్తుంది. అంతే ఆయన పోవాలని 1896 మార్చిలో బయలుదేరతాడు. దారిలో రోము నగరాన్ని సందర్శిస్తాడండి. అందులో సెయింట్ పీటర్ కేథడ్రల్ చాలా పేరున్న చర్చ్ అది. అక్కడ పోయినప్పుడు ఆయన ఆ విగ్రహాన్ని చూస్తేనే తన్మయత్వంలో ధ్యానస్థితిని వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళంటారు పూర్వజన్మ వాసనలు ఇప్పుడు మళ్ళీ వచ్చాయేమో తీర్కని. అప్పటి నుంచి ఆయన 1 ఏప్రిల్ 1 1886 లండన్లో చేరుతారు. ఈ మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. ఆయన సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఒక పెద్ద తుఫాను వస్తుంది. అల్ల కల్లోలు ఇదంతా కూడా ఈ పడవ వీడిపోయే స్టీమరు మునిగిపోతుందేమో అనే భయం. అందరూ అప్పటికే ఒక పాపక్కకి ఈ పక్కకు పరిగెత్తుంటే ఈ నింపాదిగా కూర్చోండి. వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం అవుతుంది, ఏదయ్యా ప్రాణాలు పోతాయని మేము అంతా పరిగిస్తూ ఉంటే మీరెందుకు నింపాదిగా కూర్చున్నారంటే పోయే ప్రాణాలు ఎట్టా పోతాయి, మనం భగవంతుని తలుచుకుంటూ ఉంటే చాలే, పోయేటప్పుడైనా భగవంతుని తలుచుకొని పోతామంటాడు. అంటే అంత నింపాదిగా మరి ఉండేవారు అన్నమాట.